Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇలాంటి ట్రాక్ రికార్డ్ చంద్రబాబుకు తప్ప ఎవరికీ ఉండదేమో. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎవరితోనైనా జతకట్టగలడు, ఎవరితోనైనా విభేదించగలడు. సిబిఎన్ ట్రాక్ రికార్డ్ అది. ఒకసారి ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తారు, మరోసారి విభేదిస్తారు. సిద్ధాంతాలంటూ ఏమీ ఉండవు. గెలుపు లెక్కతోనే చంద్రబాబు పొత్తులకు సిద్ధపడతారు. చంద్రబాబు పొత్తుల కోసం ఏ ప్రయత్నం చేసినా ఇప్పటి వరకు ఫెయిల్ కాలేదు. అందుకే ఈసారి కూడా జనసేనతో పొత్తు ఖచ్చితంగా ఉంటుందన్న అంచనాలు అందరిలోనే ఉన్నాయి. 1999 చంద్రబాబు బీజేపీతో కలిసి పోటీ చేశారు, రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ అదే కాంబినేషన్లో 2004 ఎన్నికలకు వెళ్లినా గెలుపు దక్కలేదు. దీంతో బీజేపీని చంద్రబాబు పక్కన పెట్టేశారు. బీజేపీని మతతత్వ పార్టీగా చంద్రబాబు గత పొత్తులను మర్చిపోయి ధైర్యంగానే చెప్పగలిగారు. ఇక 2009 చంద్రబాబు టీఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమ పార్టీతో కలిసి పోటీ చేశారు, అయినా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత కేసీఆర్ను విభేదించారు. 2014 ఎన్నికలలో తాను తిట్టిన బీజేపీతోనే జతకట్టారు. బీజేపీని దగ్గరకు చేర్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. తర్వాత హోదా కోసం దానిని పక్కన పెట్టారు. ఇక 2018 ఎన్నికల విషయానికి వస్తే చంద్రబాబు ట్రాక్ రికార్డులోనే రికార్డు బ్రేక్ చేశారని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ. అలాంటి పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్తో జతకట్టేలా చేశారు. తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ సిపిఐ తెలంగాణ జన సమితితో కలిపి మహాకూటమిని ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీతో కలిసి సభల్లో పాల్గొన్నారు. ఏడాది తిరగకముందే చంద్రబాబు అదే రాహుల్ గాంధీని వ్యతిరేకించారు. ఇక 2019 ఎన్నికలలో పొత్తులతో ముందుకు వెళ్లాలన్నా అప్పటికే జనసేన కూటమిని ఏర్పాటు చేసుకుంది. దీంతో చంద్రబాబు పొత్తు ప్రయత్నాలు ఫలించలేదు. దీంతోపాటు అమరావతి పోలవరం ప్రాజెక్టులు తనను మరోసారి ముఖ్యమంత్రిని చేస్తాయని భావించారు. అందుకే పొత్తుల కోసం గట్టిగా ప్రయత్నించలేదు. అందుకే చంద్రబాబు కూటములను కట్టడంలో దిట్ట. ఆయన ఎవరితో విభేదించినా ప్రేమించినా స్వల్పకాలమే. కాబట్టి చంద్రబాబు ప్రేమ పురాణం జనసేనతో పెళ్లి వరకు దారితీస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.